ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాక్ కలర్లో ఉంటుంది, దానిపైన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ నేను వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఇక తెలంగాణలో వృద్ధులతో పాటు వితంతులు, వనర మహిళలు, వికలాంగులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత, స్టోన్ కట్టర్లు, ఫైలేరియా రోగులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ రోగులు పెన్షన్లు ఇస్తున్నారు. ఇక ఆసరా పెన్షన్ 2016 రూపాయలు, దివ్యాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్ 3016 రూపాయలు అయితే అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని కూడా చేయిత పెన్షన్ పథకం కింద వికలాంగులకు 6000 రూపాయలు, మిగిలిన వారికి 4000 అందిస్తామని కూడా కాంగ్రెస్ ముందే చెప్పింది. ఇప్పుడు పెన్షన్ల పెంపు కోసం ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి సీతకైతే నివేదిక సిద్ధం చేసిన తర్వాత ప్రభుత్వం లిస్ట్ను పరిశీలించి అమలు చేయనట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ విషయం ఎందుకు మనకు ప్రస్తావనకు వచ్చిందంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది అప్లికేషన్ చేసుకున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అప్లికేషన్ చేసుకున్నాం కొత్త పెన్షన్లు. ఎప్పుడు ఇస్తారు ఏంటంటే ప్రభుత్వం చెప్తుందంటే నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారు ఏంది వాళ్ళని ఒక లిస్ట్ అయితే ఫైండ్ అవుట్ చేయమని అధికారుల నుంచి మరి పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క కూడా చెప్పారట. సో ప్రజాపాలన అనేది ఈ నెల 17 అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి కొత్త రేషన్ కార్డు లేని వారికి అదేవిధంగా 6 గ్యారెంటీలకు సంబంధించి ఏ పథకం లేకపోయినా కూడా అప్పుడు పూర్తి స్థాయిలో అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు అర్హులైనట్లయితే తప్పనిసరిగా ఇంకా రేషన్ కార్డు, అదేవిధంగా రాజు ఆరోగ్యశ్రీ కావచ్చు, 6 గ్యారెంటీలకు సంబంధించి ఎలాంటి పథకం మీకు అందుబాటులో లేకపోయినా రాకపోయినా కానీ అప్పుడు అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆసరా పెన్షన్లకు కూడా చేయిత పెన్షన్లు మారినప్పుడు 4016 రూపాయలు, 6016 రూపాయలు అయితే ప్రభుత్వం అందించాలి. మొత్తం మీద అయితే బడివేడిగా అడుగులు వేస్తూ ఉన్నట్లు తెలుస్తుంది. కానీ మనకు అందరికీ రావాల్సినటువంటి పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారనేది ఒక సందిగ్ధం అయితే ఉందన్నమాట. మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల చివరాఖరికల్లా ఒక గుడ్ న్యూస్ అందించే ఛాన్స్ ఉంది. దీనికి ప్రధానంగా ప్రజాపాలన 2వసారి స్టార్ట్ అవుతుంది 2.0 లాగా. కాబట్టి ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉంది, దీంట్లో ఏ పెన్షన్లు కావచ్చు, ఏ పథకాలు ప్రజల నుంచి ఎక్కువ వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉందంటే ముందుగానే ఆసరా పెన్షన్లను గుర్తించినట్టు తెలుస్తుంది. సో దీనివల్ల ప్రభుత్వం ఎలా చివరాఖరికల్లా కనీసం అన్న పెంచిన పెన్షన్లు ఇవ్వాలని చూస్తున్నాడు. కొత్త పెన్షన్లు వచ్చే సంవత్సరం నుంచి అయినా ఇస్తే సరిపోతుంది అంటున్నారు. సో మొత్తం మీద అయితే కానీ ఈలోపు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఎంపీడీఓ కార్యాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయాలు చుట్టూ తిరిగినా, మీసేవల చుట్టూ తిరిగినా కొత్త పెన్షన్ల కోసం ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, దళాలు పట్టుకున్న వాళ్ళు పైసలు తీసుకుంటున్నారు కానీ పైసలు అయితే రావడం లేదంటున్నారు. కాబట్టి మరోసారి వారికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కరెంటుకి సంబంధించి గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఉంది కదా, చాలామందికి రాలేదు. సో దానికి సంబంధించి కూడా అప్లికేషన్ చేసుకోమని చెప్పింది. కాబట్టి ఇది కూడా పూర్తి స్థాయిలో అప్లికేషన్లు అయితే చేసుకోవాలట. ఎప్పుడైతే మీరు 3 నెలల పెన్షన్లు కనుక తీసుకోకపోతే కంపల్సరీగా పెన్షన్లు అని రద్దు చేస్తారు. ఆ డబుల్ పెన్షన్లు తీసుకున్న వారు కూడా వారిని తొలగిస్తున్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఫైండ్ అవుట్ చేసి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అయితే వారందరినీ తొలగిస్తున్నారు. కాబట్టి సో మొత్తం మీద అయితే అందరూ కూడా గుర్తుంచుకోండి, ఆస్తర పెన్షన్లు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 21 నుంచి 28 అంటే దాదాపు 1.5 నెల గడిచిపోయింది. ఈ నెల కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అంటే కొత్త మనకు నెల వచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారంటే లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మొత్తానికి ఎంత ఇస్తున్నారు ఏందనేది మనకు త్వరలోనే అప్డేట్ రాబోతుంది. మ్యాక్సిమం అయితే 2016, 4016 రూపాయలు అయితే ఛాన్స్ అయితే ఉంది. పెరిగిన పెన్షన్లు ఇస్తారా లేదా అనేది సందిగ్ధత అయితే ఉంది. కానీ ప్రభుత్వం అయితే దీనికి నిధులు అయితే సర్దుబాటు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే టైం ఉందని చెప్పేసి. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు రేషన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డులో అప్డేట్ అయితే చేసుకోవాలి. దాంతోపాటు రాజు ఆరోగ్యశ్రీ కార్డులు, ఇందిరామ ఇండ్లు ఇవ్వబోతున్నారు. దీంట్లో ప్రధానంగా కొన్ని పథకాలు కూడా అమలు చేయబోతున్నారని తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే లిస్ట్ అయితే గుర్తిస్తున్నారండి. అవి రాగానే మనకు పాత వారితో పాటు కొత్త వారిని కలిపి అయితే ఇవ్వాలని ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు అప్డేట్ అయితే అందించారు.